హమాసంతమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ దళాలు మారణ హోమం సృష్టిస్తున్నాయి తాజాగా మరో రెండు శరణార్థ శిబిరాలపై దాడులు జరిపాయి నూట ఎనబై ఏడు మంది చనిపోయారు కాల్పుల విరమణకు అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నా పట్టించుకుని ఇజ్రాయెల్కు కు ఆయుధాలు అమ్మేందుకు అమెరికా ఆమోదం తెలిపింది పాలస్తీనా పౌరులకు ప్రాణహాని కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు వేలాదిగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఒకవైపు ప్రపంచ దేశాలు అంతర్జాతీయ సంస్థలు గగ్గోలు పెడుతున్నా హమాస్ అంతమే లక్ష్యమంటూ గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది ఆయుధాల విక్రయానికి అమెరికా ఆమోదం తెలిపిన నేపథ్యంలో గాజాపై దాడుల్ని ఇజ్రాయెల్ మరింత ఉధృతం చేసింది తాజాగా రెండు శరణార్థ శిబిరాలపై ఇజ్రాయెల్ రక్షణ దళం వైమానిక దాడులు జరిపింది గత ఇరవై నాలుగు గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక భూతల దాడుల్లో నూట ఎనభై ఏడు మంది పాలస్తీనియలను మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది యుద్దం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు గాజాలో ఎనభై ఐదు శాతం మంది పాలస్తీనా ప్రజలు వలస వెళ్లారు శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ దళాలు దాడి చేయడంతో మధ్యగాజాలో దాదాపు లక్షా యాభై వేల మంది వలస వెళ్లారని ఐక్యరాజ్య సమితి తెలిపింది ఇప్పటి వరకు యుద్దంలో దాదాపు ఇరవై ఒక్క ఐదు వందల మంది పాలస్తీనా ప్రజలు మరణించగా మరో యాభై ఐదు వేల తొమ్మిది వందల మంది గాయపడ్డారని వెల్లడించింది మృతుల్లో ఎక్కువ మంది పిల్లలు మహిళలు ఉన్నట్లు తెలిపింది నూట అరవై ఎనిమిది మంది తమ సైనికులు కూడా చనిపోయినట్లు ఇజ్రాయెల్ తెలిపింది ఇజ్రాయెల్ ను వ్యూహాత్మకంగా కాపాడటమే కాకుండా ఆయుధ అమ్మకాలకు అమెరికా ఆమోదం తెలిపింది దాదాపు నూట నలభై ఎనిమిది మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు విక్రయించేందుకు ఆమోదం తెలిపినట్లు అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ తెలిపారు అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకుండానే అత్యవసరంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు అదే సమయంలో పాలస్తీనా ప్రజలకు ప్రాణహాని జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ ను కోరినట్లు బ్లింకెన్ తెలిపారు డిసెంబర్ తొమ్మిదిన కూడా నూట ఆరు మిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలు మందుగుండు సామాగ్రిని ఇజ్రాయెల్ కు విక్రయించేందుకు అమెరికా నిర్ణయం తీసుకుంది